ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడిన విషాదమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో బిచ్చుకుంద మండలంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిచ్చుకుంద మండలంలోని శాంతాపూర్ గేట్ సమీపంలో 161వ నేషనల్ హైవేపై లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు హైదరాబాద్కు చెందిన వారుగా తెలుస్తుంది. ఆల్రెడీ ముందే లారీ నిల్చుండే ఇక్కడ నిల్చొని నేను పక్కనే ఆపోజిట్లో లారీ ఈ సైడ్ నిల్చొని ఆయన భోజనానికి ఆ సైడ్ వచ్చిండు. భోజనానికి వచ్చి అక్కడ డ్రైవర్ అందులో డ్రైవర్ లేరు ఎవరు లేరు. అంతట్లోనే మేము అక్కడ నేను పక్కన నిల్చొని మాట్లాడుకుంటూ నిల్చున్నసరికి వెనుక నుండి ఒక వ్యాన్ వచ్చేసి వెనుక నుండి వచ్చేసి నిల్చున్న బండికి గుద్దేసింది. గుద్దేసరికి అంతట్లోనే ఇక్కడ అక్కడ నుండి అందరూ జనాలు జమ అయిపోయేసరికి బయట తీసినాం. బయట తీసేసరికి చిన్న చిన్న పిల్లలకు అందరికీ కొద్ది కొద్ది ప్రాణం ఉండే అప్పటికీ ప్రాణం ఉండే తీసి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి తీసుకెళ్దామనేసి అంబులెన్స్ వచ్చే వరకు అంతట్లోనే పిల్లలందరూ నా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు చనిపోయారు. ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు. నాలుగురు హాస్పిటల్ తీసుకెళ్ళారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే నిల్చున్న బండికి వచ్చి వ్యాన్ గుద్దేసింది. ఈరోజు మధ్యాహ్నం నేషనల్ హైవే 161 పైన పెద్ద కొడుపుగల పోలీస్ స్టేషన్ బిచ్చుకుంద సర్కిల్ బాన్స్వాడ డివిజన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘోరమైన యాక్సిడెంట్లో అయితే క్వాలిస్లో వస్తున్నారు వాళ్ళు అమీర్ తాజ్ కుటుంబ సభ్యులు చదరగాడ్ నుంచి వాళ్ళు చదరగాడ్ వాసు వాళ్ళు నాందేడ్ దర్గాకు వెళ్ళి 2 రోజుల క్రితం వెళ్ళి ఆ దర్గా దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు మొత్తం 12 మంది ఉన్నారు. డ్రైవర్తో కలుపుకొని దాంట్లో ఈ ఆగి ఉన్నటువంటి హర్యానాకు చెందినటువంటి రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి లారీకి వెనుక నుంచి కొద్ది వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి గుద్దడంతో ఈ 6 మంది స్పాట్లో చనిపోయారు. అందులో 2 మహిళలు 2 చిన్నపిల్లలు 1 పాప 1 బాబు అట్లాగే 2 ఆ డ్రైవర్తో పాటు పక్కనటువంటి భవిష్యత్ ఈ అమీర్ తాజ్ 6 మంది చనిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు 6 మందిని బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపినాము. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకరిద్దరికి సీరియస్గా ఉంటే కూడా నిజామాబాద్ పంపే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడే ఈ డెడ్ బాడీస్ అనేది షిఫ్ట్ చేసినాం. కేసు నమోదు చేసుకుని ఇన్క్వైరీ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళకి హైదరాబాద్ నుంచి వాళ్ళు బయలుదేరినారు. బహుశా రాత్రి వరకు వచ్చేస్తే కేసు రిజిస్టర్ చేసి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం.